బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఫెడరల్ ఫ్రంట్ మద్దతు సమీకరించే సన్నాహాల్లో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి చెన్నై వెళ్లనున్నారు. రేపు ఉదయం డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో ఆయన నివాసంలో భేటీ కానున్నారు. ఇందుకోసం ఆయన ఈ సాయంత్రం మళ్లీ తమిళనాడు పర్యటనకు వెళుతున్నారు. వాస్తవానికి ఈ పర్యటన గత సోమవారమే ఖరారైంది. దక్షిణాది రాష్ట్రాల పర్యటన కోసం బయలుదేరే ముందు కేసీఆర్ స్టాలిన్ను కలిసేందుకు ఆయన్ను ఫోన్లో సంప్రదించారు. ఈ నెల 13న చెన్నై రావాలని కేసీఆర్ను స్టాలిన్ ఆహ్వానించారు. పర్యటనలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయన పర్యటించారు. కేరళ సీఎం పినరై విజయన్తో ఆల్రెడీ భేటీ కూడా అయ్యారు. అయితే స్టాలిన్ను కలవకుండానే 3 రోజుల ముందుగానే హైదరాబాద్ చేరుకోవడంతో ఫెడరల్ టూర్ మధ్యలోనే ఆగిపోయినట్లు అంతా భావించారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం రేపు ఉదయం డిఎంకే స్టాలిన్తో కేసీఆర్ భేటీ కానున్నారు. ఇందుకోసం ఈ సాయంత్రం కుటుంబ సమేతంగా మరోసారి చెన్నై బయలుదేరి వెళుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీల సన్నద్ధత, ఇతర అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం తలెత్తే పరిణామాలు, కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు నిర్వహించాల్సిన పాత్ర తదితర అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి కె శ్రీనివాస్ అందిస్తారు. కేస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మరోసారి కేసీఆర్ తమిళనాడు వెళ్ళే అవకాశం ఉంది. స్టాలిన్తో లాస్ట్ టైం ఆయన భేటీ అవ్వాల్సి ఉంది, అది 13కి వాయిదా పడిందని ఇప్పుడు అది కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే రేపు స్టాలిన్తో భేటీ అనంతరం మరింకెవరన్నా ప్రాంతీయ పార్టీ నేతలను వేరే రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలు, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు వెళ్ళి మీట్ అయ్యే అవకాశం తోరుకుంది. యా సూరి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తమిళనాడు బయలుదేరారు. ప్రత్యేక విమానం ద్వారా ఆయన చెన్నై వెళ్లారు. మరి కాసేపట్లో చెన్నై చేరుకుంటారు. రేపు ఉదయం డిఎంకే అధినేత స్టాలిన్ తో ఆయన సమావేశమవుతారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్, ఈ ఫ్రంట్ బలోపేతం చేసేందుకు ఆయన కేరళ నుంచి ఈ పర్యటన స్టార్ట్ చేశారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ కలిశారు. ఆ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి ఫోన్ లో మాట్లాడారు. కలవలేదు కానీ ఫోన్ లో మాట్లాడారు. ఇప్పుడు తమిళనాడు వెళ్లి ఈ డిఎంకే చేస్తున్నారు. ప్రస్తుతం స్టాలిన్ ని ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించేందుకు కేసీఆర్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడే చిన్న అంశం ఏంటంటే, స్టాలిన్ ఆల్రెడీ కాంగ్రెస్ అనుబంధంగా ఉన్నటువంటి కూటమిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కూటమి. ఆల్రెడీ ఒకసారి స్టాలిన్ కలిశారు. ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా ఆయన చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కూటమిలో వెళ్ళడం, మోడీని బీజేపీని దేశవ్యాప్తంగా గద్దెదించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేయడమే, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తమ లక్ష్యంగా స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అనుకున్నటువంటి ఈ ఫెడరల్ ఫ్రంట్ కి ఎంత వరకు స్టాలిన్ కలిసి వస్తారు అనేది ఒక చిత్రాంశం. కాకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ఒకటే, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ ఏ కూటమిలో ఉన్నా కూడా మే 23 తర్వాత వచ్చేటువంటి ఫలితాలను అనుగుణంగా మొత్తం రాజకీయ సమీకరణాలు అనేది పూర్తిగా మారతాయి. అందులో భాగంగా చాలా పార్టీలు, ఇటు ఎన్డీఏకి సపోర్ట్ చేసే పార్టీలు కానీ యూపీఏకి సపోర్ట్ చేసే పార్టీలు కానీ తమతో చాలా టచ్ లో ఉన్నాయి. అన్ని కూడా కలిసి వస్తాయి, ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము అని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఉన్నటువంటి పార్టీలను కూడా కలిసి రాజకీయ సమీకరణాలు మారిన దాన్ని బట్టి కలిసి రావాలి అన్నటువంటి ఒక మెసేజ్ అయితే పాస్ చేసేందుకు ప్రస్తుతం స్టాలిన్ తో కలిసేందుకు చెన్నై వెళ్తున్నారు. రేపు సమావేశం అనంతరం స్టాలిన్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు, ఇప్పటికే డిఎంకే వర్గాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తా ఉంది. మొన్న కేసీఆర్ తమిళనాడు పర్యటన వెళ్ళినప్పుడు యాక్చువల్లీ షెడ్యూల్ ప్రకారం ఇవాళ 12 ఇవాళ కలవాల్సి ఉండేది, కానీ అక్కడ ఉప ఎన్నికలు కానీ ఒకవేళ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అంటే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కూటమిలో డిఎంకే ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేసీఆర్ ని కలిస్తే ఆ కూటమిలో కాస్త విభేదాలు కానీ విభిన్న రకాలైనటువంటి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది అన్నది డిఎంకే వర్గాలు స్టాలిన్ కి తెలియజేశాయి. దీంతో కేసీఆర్ మీరు చెప్తున్నట్లుగానే కేస్ యాక్చువల్ గా డిఎంకే కాంగ్రెస్ వైపు ఇన్క్లైన్ అయి ఉంది. అలాగే చంద్రబాబు కూడా స్టాలిన్ కలవటం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో
మీరు ఆల్రెడీ చెప్పినట్లుగానే కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీలకు సమాన దూరంగా ఉంటూ ఉండేటటువంటి ఒక కూటమిని ఫామ్ చేయాలనే యాంగిల్లోనే అది ఫస్ట్ ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షను. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని పరిణామాలు మధ్య ఆయన బీజేపీకి యాక్చువల్గా ఆయన కోవర్ట్గా ఉన్నాడని చెప్పేసి ఫస్ట్లో విమర్శలు వచ్చినా, కానీ రీసెంట్గా వీళ్ళిద్దరి మధ్య చెడింది, బీజేపీ టీఆర్ఎస్ల మధ్య నిజామాబాద్ రైతులని ఈయనే దగ్గరుండి మరీ అక్కడ పంపించి నామినేషన్స్ వేశారు, అదే ప్రధాన కారణం అని ఇట్లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ వైపు కేసీఆర్ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి వైపుగా వెళ్ళే అవకాశాలు ఎంతవరకు కనబడుతున్నాయి? ఎందుకంటే పినరై విజయన్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, అటు కుమారస్వామి కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్తో కూడినటువంటి ఒక కూటమి వైపే వాళ్ళు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కేసీఆర్ కూడా సాధ్యాసాధ్యాలను చూసి చివరికి ఇటువైపుగా పయనిస్తున్నారని అనుకోవచ్చా? అంటే ప్రస్తుతం ఈ అంశం పైన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక క్లారిటీతో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక కూటమి అన్నారు. ఆ కూటమి ప్రస్తుతం దేశవ్యాప్త రాజకీయాల్లో ఒక సంచలనంగా మారి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఉంటే పర్వాలేదు. కాకపోతే దేశ రాజకీయాలని బట్టి చూస్తే ఇటు అధికారంలోకి ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి వచ్చినా లేదా యూపీఏకి సంబంధించినటువంటి కూటమి వచ్చినా కూడా తటస్థంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు అనేది రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే 2014 నుంచి 2018 వరకు అటు యూపీఏ కానీ ఇటు ఎన్డీఏ కానీ ఏ కూటమిలోనూ టీఆర్ఎస్ పార్టీ భాగస్వామి కాలేదు. కాకపోతే లాస్ట్ 1.5 ఇయర్ గా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వరుసగా చర్చలు జరపడం, కాస్త రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో తీరు, ఓవరాల్ గా ఇటు బీజేపీతో దగ్గరగా ఉన్నారు అన్నట్టు ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. దీని ప్రకారం టీఆర్ఎస్ వర్గాలన్నీ కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అనుకున్న లక్ష్యం నెరవేరని పక్షంలో ఏదో అధికారంలో వచ్చేటువంటి కూటమికి అయితే మొగ్గు చూపాల్సినటువంటి, మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు ఎన్నికలు జరిగినటువంటి ఆయా రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రతి రాష్ట్రం నుంచి ఒక రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. అక్కడ ప్రాంతీయ పార్టీలకు ఎన్ని వస్తున్నాయి, ఆ ప్రాంతీయ పార్టీ అటు బీజేపీతో ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీతో ఉందా, తటస్థంగా ఉందా, ఇవన్నీ కంపేర్ చేసుకుంటున్నారు. బీజేపీకి ఎన్ని వస్తున్నాయి, కాంగ్రెస్ కి ఎన్ని వస్తున్నాయి, ఓవరాల్ గా ఒక రిపోర్ట్ తీసుకున్న అనంతరం ప్రస్తుతం అయితే ఆయన దగ్గర ఉన్న సర్వే ఫలితాలు తటస్థంగా ఉన్న పార్టీలతోనే దేశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాము, చేయబోతున్నాము అనేటువంటి ఒక క్లియర్ కట్ మెసేజ్ కేసీఆర్ దగ్గర ఉంది. దాని ప్రకారం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉంటుంది. ఒకవేళ అంటే పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు క్లారిటీగా ఉన్నట్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పర్వాలేదు, దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఒక కీలకమైనటువంటి పాత్ర చక్రం తిప్పిపోతారు, లేదా అది జరిగిన పక్షంలో అటు యూపీఏ కానీ ఇటు ఎన్డీఏ కానీ ఏ పక్షానికైనా కూడా పార్టీ నుంచి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అన్ని చూసుకొని ఆయన ఈ పర్యటన అనేది ప్రారంభించారనే చెప్పాలి సూరి. అలాగే కే శ్రీనివాస్ ఒక ఫైనల్ గా చెప్పండి, ఆయన యాక్చువల్గా అర్ధాంతరంగా తన పర్యటన ముగించుకు రావడానికి గల ప్రధాన కారణం ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కేటాయించడం అనేది మనకి వినపడింది. కాబట్టి ఆయన ఫ్లైట్ ఎక్కే ముందు లాస్ట్ మినిట్లో ఏమన్నా దానికి ఒక క్లారిటీ ఇచ్చి అభ్యర్థుల్ని డిసైడ్ చేసి ఏమన్నా వెళ్తారా? ప్రస్తుతం తెలంగాణలో ఎల్లుండితో ఈ దీనికి సంబంధించినటువంటి నామినేషన్ల గడువు ముగుస్తోంది. అభ్యర్థులనైతే ఆల్మోస్ట్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేటీఆర్ ఉన్నాడు కాబట్టి కేటీఆర్ ఖరారు చేసే అవకాశం అని కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆయా జిల్లాల వారిగా పోటీ చేయాల్సిన అభ్యర్థులను ఖరారు చేసి కేటీఆర్ కి ఇచ్చారు. ఈ రాత్రి వరకు కేటీఆర్ ఆ లిస్ట్ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే అంతా తెలిసిందే, అటు వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఈ ముగ్గురికి 100% అయితే అవకాశం ఇస్తున్నట్టు పార్టీ తరఫున ఒక స్పష్టమైన క్లారిటీ అయితే ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కేఎస్. అయితే ఇదే పర్యటనలో భాగంగా శ్రీరంగం, తిరుచి ఆలయాలను కూడా కేసీఆర్ సందర్శించవచ్చునని తెలుస్తోంది. రేపు రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని కూడా పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు.